అండ్ దాంతో పాటు అఖండకి సౌండ్ బాక్సులు పగలగొట్టేసిన తమన్ గారు దీనికి కూడా ఇప్పటికే రంజితమే రంజితమే మామూలుగా వెళ్ళట్లేదు అసలు కూడా. మేము మొన్న అక్కడ ఆడియో చేసాము అక్కడ, అసలు పూనకాలు వచ్చేసినట్టు ఉన్నారు అక్కడ జనం అంతా ఈ సినిమాకి. అతను కనపడంగానే అంత క్రేజ్ ఏంటి నాకు అసలు అతన్ని భయంకరం క్రేజ్ ఉంది, దేవుళ్ళ పూజిస్తూ ఉంటాడు, భయంకరం క్రేజ్ ఉంది అతనికి. అమ్మో ఏంటి ఇంత క్రేజ్ నాకు తెలియదు. మనం మనకి తమిళ అనేది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఏదో మాకు ఉన్నప్పుడు క్రికెట్ ఆడుకున్నప్పుడు కొంతమంది పరిచయాలు అంతే తప్పితే జనరల్గా అక్కడికి వెళ్ళి మనం సినిమాలు చూసింది లేదు, ఆడియో ఫంక్షన్కి వెళ్ళింది లేదు. కానీ మొన్న చూస్తే ఆ క్రేజ్ చూస్తే నిజంగా మన హీరోలు ఎలా ఉన్నారో అంత గుర్తొచ్చేసింది నాకు. లైక్ అంటే విజయ్లో ఉన్న ప్లస్ ఏంటి అంటే చాలా ఫస్ట్ నుంచి స్ట్రగుల్ అవుతూ రావడం ఒకటి, అండ్ ఒక కామన్ మ్యాన్ కూడా హీరో అవ్వచ్చు, చాలా సింపుల్గా ఉంటాడు, రైట్, ఎవరితో ఎక్కువ మాట్లాడడు. పొద్దున్న 6 వస్తే మధ్యాహ్నం కరెక్ట్గా సెల్ ఫోన్ వాడవు, సెట్లో సెల్ ఫోన్లు ఉండవు. పొద్దున్నే 9 o'clock అంటే 9 o'clock వస్తాడు కరెక్ట్గా, 1 o'clock వరకు సెట్ వదిలి క్యారవాన్కి వెళ్ళడం. మాకు అనవసరంగా ఈ అలవాటు అయిపోతే టెన్షన్గా ఉంది ఆయన చూసి, మన వల్ల కాదు కదట, క్యాప్ ఉంటే సరదాగా ఇలా అటు తిరుగుతాడు అటు ఇటు తిరుగుతాడు, ఒకేసారి కూర్చోవాలని కష్టం. మళ్ళీ కరెక్ట్గా వస్తాడు, వచ్చిన తర్వాత ఈవినింగ్ 6 o'clock వెళ్ళిపోతాడు. ఓకే, అండ్ మీకేమనిపించింది బికాస్ ఆ క్రేజ్ని చూశారు అండ్ దాంతోపాటు ఆయన యాక్ట్ చేసేటప్పుడు ఆ గ్రేస్ని చూశారు, ఆడియో ఫంక్షన్లో ఆయన్ని ఎలా ఎంత అడ్మైర్ చేస్తారో జనాలు చూశారు. అంటే ఒకటి నేను నిజంగా అంటే విజయ్కి అంత ఉంటుందని చెప్పారు కానీ కళ్ళారగా చూశాను నేను, రైట్, సేమ్ మనం మన మన పెద్ద హీరోలు ఎలా ఎవరు వస్తే ఎలా ఉంటుందో అలాగే సేమ్ అక్కడ కూడా మనకి ఎంత, మనకి పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ ఎన్టీఆర్ కానీ మహేష్ బాబు కానీ ప్రభాస్ కానీ వీళ్ళందరూ ఎలా ఉంటుంది ఆడియో ఫంక్షన్ అలాగే సేమ్, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అది అక్కడ. రైట్ రైట్, మనాళ్ళే మనాళ్ళకి ఎంత క్రేజ్ అక్కడ కూడా అతనికి, అలాగే అజిత్కి కూడా బాగా క్రేజ్ ఉందంట అక్కడ. వెరీ సింపుల్, ఇద్దరు కూడా ఇద్దరికి మంచి క్రేజ్ ఉండు వాడు, రైట్, అంటే వాళ్ళు కష్టపడి ఎవరైనా కష్టపడి ఆ రేంజ్కి వచ్చారంటే వాళ్ళు ఏదో విషయం లేకపోతే రారు కదా. యాక్టింగ్ వైజ్ అడిగాను నేను, యాక్చువల్లీ ఆయన చేస్తుంటే పర్ఫార్మెన్స్ లైక్ చాలా ఈజీతో పర్ఫార్మ్, ఆయన డాన్స్ చాలా ఈజీ అంటే నోట్లోంచి మాట వస్తుంది రాదు అన్నట్టు ఉంటుంది, డైలాగ్ చెప్పేటప్పుడు అంటూ అంటే తమిళ్ లాంగ్వేజ్ అటువంటిది, మనం కొంచెం లౌడ్లో చెప్తూ ఉంటాం అతను కొంచెం స్లోలో చెప్తూ ఉంటాడు అనమాట, ఓకే, కొంచెం డిఫరెన్స్ చాలా బాగుంటుంది. అతను సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు అతను, ఓకే, విజయ్ అనే సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. సో యాజ్ అన్ యాక్టర్గా యాజ్ అన్ పర్సన్గా, సో యాక్టర్గా ఈజ్ సూపర్, పర్సన్గా సూపర్ నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నన్ను ఇంకా అన్న అన్న అంట ఏది సినిమాలలాగానే సేమ్ అన్న నన్ను అన్న అని పిలుస్తూ ఉంటాడు, లవ్లీ, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు అనమాట ఆర్టిస్టులన్నీ కూడా జనరల్గా. అందుట్లో మన తెలుగు నుంచి వచ్చారనేపాటికి ఇంకా అఫెక్షన్ ఎక్కువ ఆయనకి, ఎందుకంటే ఈ తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు అన్నీ చూసుంటారు, అన్ని సినిమాలు చూస్తారు తెలుగు వాళ్ళు, మన వాళ్ళంటే కూడా రెస్పెక్ట్ ఎక్కువ, ఆ ఇదిలోనే మాట్లాడతారు వాళ్ళు, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు అంతా, రైట్. అండ్ నిజంగా అందుకేనేమో మేబీ ఆ మంచితనం వల్ల ఇక్కడ ప్రేక్షకులకు కూడా తను స్ట్రైట్ ఫిలిం చేయకపోయినాయి వాళ్ళ వరకు, తన ఫిలిం తుపాకీ రిలీజ్ అయినప్పుడు సూపర్ డూపర్ హిట్ అయింది అది, అండ్ రీసెంట్గా బీస్ట్ రిలీజ్ అయినప్పుడు అది అమేజింగ్గా ఆడడం జరిగింది. అంటే విజయ్ సినిమాలు మనం కూడా తెలుగులో కూడా బ్రహ్మరథం పడుతుంది, ఎక్కువ అన్ని మన స్టైల్ ఆఫ్ ఎక్కువ ఉంటాయి అదనుకు సినిమాలు ఎక్కువ. ఇప్పుడు కొంతమంది చేస్తారు ప్రయోగాలు చేస్తూ ఉంటారు, అటువంటిది ఉండదు, యాజ్ సింపుల్ సింపుల్గా వెళ్తారు, ఒక చిన్న కమర్షియల్ పెట్టుకుని నీట్గా అన్ని లాంగ్వేజ్లకు ఉపయోగపడేలాగానే ఉంటాయి సినిమాలు అనేది చూస్తుంటే, అంటే నేటివిటీ ఎక్కువ హెవీ నేటివిటీకి వెళ్ళదు అతను, నీ ఒరిజినల్ మన అన్ని మిక్స్ అయి ఉంటాయి మన హ్యూమన్ ఎమోషన్స్ కానీ అన్ని అట్లా వెళ్తాం, రైట్.